జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు అన్న ఇంటర్నేషనల్ లోకి వద్దాం ఇంటర్నేషనల్ నెక్సెస్ ఇవన్నీ జరగబోతున్నాయి రాబోయే రోజుల్లో విదేశీ శక్తులు చాలా వరకు ఈ ఎలక్షన్స్ని ప్రభావితం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి అదే విషయాన్ని మోదీ చాలా సందర్భాల్లో ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నారు కూడా నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు ఇవన్నీ తెలుసు కాబట్టే ఎస్ జయశంకర్ గత వన్ ఇయర్ గత సంవత్సర కాలంగా మెయిన్ మెయిన్ ముఖ్యమైన దేశాల్లోకి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ మీదే వాళ్ళ వాళ్ళ ముందుగానే నిలబడి వాళ్ళతో డైరెక్ట్ సమాధానాలు చెప్పొచ్చిన సందర్భాలు ఉన్నాయి మీరు యుఎస్లో ప్రెస్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కావచ్చు లేదా యూకేలో మాట్లాడినప్పుడు కావచ్చు లేకపోతే యూరప్ కంట్రీస్లో మీడియా ఛానల్లో చర్చల్లో కావచ్చు యూరప్ని యుఎస్ని వెస్టర్న్ బ్లాక్ ఏమేం చేస్తుంది ఎట్లా తప్పులు చేస్తోంది మా ఇండియా విషయంలో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ తుర్పరపడుతూ వచ్చారు సో ప్రిపేర్డ్గా ఉన్నట్టుగా సో వాళ్ళు ఆల్రెడీ తుర్పారపడుతూ వచ్చారు సో విదేశీ శక్తులు ఇప్పుడు సపోర్టివ్గా రాహుల్ గాంధీకి అనుకూలంగా అంటే భారతదేశం ముఖ్యమా అనే ఒక కాన్సెప్ట్ని బిల్డ్ చేయగలిగితే ఈ దేశ వ్యతిరేక శక్తుల దేశ దేశ అనుకూల శక్తుల లేకపోతే దేశాన్ని కాపాడాలనుకునే దేశభక్తులా ఈ నెరేటివ్ కనుక బీజేపీ సమర్థవంతంగా బిల్డ్ చేస్తే డెఫినెట్లీ రాహుల్ గాంధీకి తప్ప ఇబ్బంది అవుతుంది అండ్ ఇప్పుడు ఎరిక్ గ్యారిసెట్టి అని ఆయన్ని ఇప్పుడు అమెరికాన్ అంబాసిడర్గా ఇండియాకి నియమించబడ్డాడు గత కొంతకాలంగా అంబాసిడర్ లేడు ఇండియాలో ఇప్పుడు మొన్ననే ఆయన నియమించారు ఎరిక్ గారిసెట్టిని గారిసెట్టి ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇండియాలో నేను సివిల్ సొసైటీతో మాట్లాడతాను అదే ఇదని సో ఇండియాలో ఉన్న సివిల్ సో సొసైటీతో మాట్లాడడము భావ ప్రకటన స్వేచ్ఛ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఏంటంటే వీఆర్ అబ్జర్వింగ్ అంది జర్మనీ నుంచి కూడా మేము కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నామని చెప్తున్నారు సో ఇవన్నీ ఏంటంటే ఈ వెస్టర్డ్ ఇంట్రెస్ట్లతోటి దేశంలో రెజీమ్ చేంజ్ కోసం అంటే ప్రభుత్వాన్ని మార్చడం కోసం ఏదైతే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ చాలా రోజులుగా ప్రచారం చేస్తోందో దానికి ఇంకాస్త ఆధారాలు దొరికినట్టుగానే భావించాల్సి ఉంటుంది దాన్ని కనుక ప్రజలు అర్థం చేసుకుంటే ఫినిష్ అయిపోయినట్టే ముందన్న టైం మ్యాగజైన్ అప్పట్లో మీకు గుర్తుండే టైం టైం మ్యాగజైన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు డివైడర్ ఇన్ చీఫ్ అని ఒక ఆర్టికల్ రాసింది పెద్ద ఆర్టికల్ టైమ్ మ్యాగజైన్ దాన్ని అన్ని పత్రికలు క్యారీ చేశాయి ఇక్కడ డివైడర్ ఇన్ చీఫ్ అని చెప్పేసి అంటే మోదీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు అని టైం మ్యాగజైన్ రాస్తుంది సో టైమ్ మ్యాగజైన్ కానీ మొన్న కరోనా టైంలో కోవిడ్ కేసుల సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ ఎలా వ్యాఖ్యానించింది అండ్ వాషింగ్టన్ పోస్ట్ ఎట్లాంటి రాతలు రాసింది వాల్ స్ట్రీట్ జనరల్ ఎలా వ్యాఖ్యలు చేసింది అండ్ అటువైపు యూరప్లో ఈవెన్ బీబీసీకి సంబంధించిన మొన్న డాక్యుమెంట్ రిలీజ్ కావడం సో వెస్ట్రన్ మీడియా కానీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కానివ్వండి ఛానల్ సంస్థలు కానీ ఎలా ఈ దేశాన్ని అస్థిరపరచాలని చేస్తున్నాయి టూల్ కిట్ వివాదం కానీ ఇవన్నీ బీజేపీ ఆల్రెడీ అజెండాగా ఫిక్స్ చేసి పెట్టింది ఆల్రెడీ ఈరోజు దేశవ్యాప్తంగా ఇవన్నీ అజెండాలో ఉన్నాయి మోదీని నిలువరించడానికి విదేశీ శక్తులు పనిచేస్తున్నాయనే విషయం ఈరోజు కామన్ మ్యాన్కి క్యారీ అయింది ఇలాంటి సందర్భంలో గనుక రాహుల్ గాంధీ ఆయనకి సపోర్టివ్ సిస్టమ్గా మిగతా శక్తులు వస్తే అది రాహుల్ గాంధీకి ప్లస్ అవుతుందా అంటే ఖచ్చితంగా మైనస్ అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాటా జాతీయవాద ప్రోత్సహించండి ఈ వీడియో కింద బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోతుంది